ఈరోజు ఇక్కడ జరుగుతా ఉన్న కార్యక్రమం రేపు మన పిల్లల భవిష్యత్తును మార్చబోయే కార్యక్రమం తల్లిదండ్రుల పేదరికం పిల్లల పెద్ద చదువులకు వారి భవిష్యత్తుకు అడ్డు రాకూడదు అన్న ఒక మంచి మనసుతో పెద్ద చదువులకయ్యే పూర్తి ఖర్చు పూర్తి ఫీజుల మొత్తాన్ని మనందరి ప్రభుత్వం భరించే ఈ కార్యక్రమమే జగనన్న విద్యా దీవన అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ప్రతి ఐటిఐ విద్యార్థికి 10,000 రూపాయలు చెప్పున ప్రతి పాలిటెక్నిక్ చదువుతా ఉన్న పిల్లాడికి 15,000 రూపాయలు చెప్పున డిగ్రీ మెడిసిన్ ఇంజనీరింగ్ తదితర కోర్సులు చదువుతా ఉన్న పిల్లలకు సంవత్సరానికి 20,000 రూపాయలు చెప్పున సంవత్సరానికి రెండు దఫాల్లో ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నాం జగనన్న వసతి దీవన అనే ఈ పథకం ద్వారా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కాక ఆ కాలేజీ యాజమాన్యాలు ఎవరైనా వేరే రకంగా ఇంకొక ఫీజు ఇంకొక ఫీజు ఇంకొక రకంగా అని చెప్పి ఎవరైనా ఫీజులు అడిగితే మాత్రం వెంటనే 1902 కు ఫోన్ చేయండి జగనన్నకు చెబుదామనే ఈ కార్యక్రమానికి ఫోన్ చేయండి వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం వెంటనే ఆ కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడుతుంది నాడు నేడు పూర్తైన బడులల్లో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ లోనూ కూడా ఆ క్లాస్ రూమ్ ను మొత్తం డిజిటలైజ్ చేస్తూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ను ప్రతి క్లాస్ రూమ్ లోనూ ఏర్పాటు చేస్తా ఉన్నాం ఇప్పటికే 63,000 క్లాస్ రూములకు సంబంధించి 31,000 క్లాస్ రూములలో ఇప్పటికే ఐఎఫ్పి ప్యానెల్స్ ఏర్పాటయ్యాయి ఈ డిసెంబర్ నాటికల్లా మిగిలిన 33,000 క్లాస్ రూములలో కూడా ఐఎఫ్పి ప్యానెల్స్ ఏర్పాటవుతాయి దాదాపుగా 350 కాలేజీల్లో సీటు తెచ్చుకుంటే చాలు ఆ ఉన్నత విద్యకయ్యే ఖర్చు మొత్తం 1,25,00,000 రూపాయల దాకా వారి ఫీజులను సైతం పూర్తిగా చెల్లిస్తున్న ప్రభుత్వం దేశంలో ఏదీ లేదు ఒక్క మన రాష్ట్రంలో మీ బిడ్డ ప్రభుత్వంలో తప్ప అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఎక్కకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ పిల్లలందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుంచి ఒక ఇంజనీర్ కావాలి ప్రతి కుటుంబం నుంచి ఒక డాక్టర్ కావాలి ప్రతి కుటుంబం నుంచి కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు తెచ్చుకొని గొప్పగా ఉద్యోగాలు చేసే పరిస్థితి రావాలి అని చెప్పి అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం ఈ సందర్భంగా నేను ప్రతి ఎక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతా ఉన్నా పర్వాలేదు చదువుల కోసం మీరు ఇబ్బంది పడద్దండి పిల్లల్ని మీరు బడులకు పంపించండి పిల్లల్ని మీరు కాలేజీలకు పంపించండి ఈరోజు విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ ఎటువంటి కత్తిరింపులు లేవు ప్రతి పిల్లాడికి చదివించే బాధ్యత నాది మీరు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకుండా ప్రతి పిల్లాడికి విద్యా దీవెన వసతి దీవెన మీ అన్న మీ తమ్ముడు ఇచ్చి చదివిస్తాడు అని చెప్పి ఈరోజు ప్రతి ఎక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా